కాణిపాకం ఆంధ్రప్రదేశ్ లో వినాయకుడు వెలసిన క్షేత్రాలలో ప్రధానమైనది కాణిపాకం కాణిపాకం అనేవి రెండు పదాలు వ్యాపార క్షేత్రంలో అంటే బీడు భూమిలో ప్రవహిస్తున్న నీరు అని ఆ పదాలకు అర్థం కాణిపాకం చిత్తూరుకు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది కుళోత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు కాణిపాకంలో వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించలేదు ఆయనే పిలిచాడు స్వయంభువు ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే నేటికి విగ్రహ పరిమాణం కొద్ది కొద్దిగా పెరుగుతుండటం 50 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు సమర్పించిన వెండి కవచం నేడు ఆ విగ్రహానికి సరిపోవడం లేదు చిన్నదైపోతోంది విగ్రహ పరిమాణం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని భక్తులు చెబుతుంటారు కాణిపాకంలో వినాయకుడు వెలసిన తీరుపై యదార్థంగా జరిగిన గాథ ఉంది ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతం చాలా కాలం క్రితం ఒక వ్యాపార భూమి ఆ భూమి ముగ్గురు అన్నదమ్ములది వారిలో ఒకరు మోగ మరొకరికి చెముడు ఇంకొకరు గురుడివారు వ్యాపారం చేయడానికి నీటి కోసం ఆ ముగ్గురు ఏతం వేసేవారు ఇద్దరు ఏతం వేస్తుంటే ఒకరు పొలం వద్ద ఉండేవారు కొంత కాలానికి వారు ఏతం వేస్తున్న బావిలో నీరు ఎండిపోవడం చూస్తారు బావి తవ్వడానికి అన్నదమ్ములలో ఒకరు లోపలికి దిగి పలుగుతో బావిని తవ్వుతూ ఉంటాడు కొద్దిసేపటికి పలుగుతో ఏదో గట్టి రాయి తంగమని తగిలినట్లు అనిపిస్తుంది అతనికి వెంటనే క్షణాలలో బావిలో రక్తం ఊరడం కొద్దిసేపటిలోనే బావి నిండిపోతుంది అప్పుడు ఆ బావిలో ఏదో మహత్యం ఉన్నదని గ్రామస్తులు అనుమానించి పరిశీలనగా చూస్తారు వినాయకుని విగ్రహం వారికి కనిపిస్తుంది బావిలోని వినాయకుడి అప్పటి నుంచి వారు పూజలు చేయడం ప్రారంభిస్తారు వర్షాకాలంలో ఆ బావిలో నుండి నీరు పొంగి పొల్లడాన్ని నేటికి మనం చూడొచ్చు ఈ వినాయకుని మహత్యం గురించి మరో వాడుక ఉంది ఏదైనా వివాదం వచ్చినప్పుడు నిజాలు తెలుసుకోవడానికి వివాదానికి కారణమైన వారి చేత విగ్రహం వద్ద ప్రమాణం చేయిస్తారు అబద్ధం చెప్పిన వ్యక్తిని ఇక్కడ వెలసిన వరసిద్ధి వినాయక స్వామి శిక్షిస్తాడని ప్రజల నమ్మిక ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఈ ఉత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు